పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కావల్ డిఎస్పీ కార్యాలయంలో పోలీసులు ఉపయోగించే ఆయుధాలపై విద్యార్థులకు పోలీసులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డిఎస్పీ ప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీ వరకు పోలీస్ అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. కాగలి పట్టణ బోర్ల సర్కిల్ పరిధిలోని విద్యార్థులకు పోలీసులు ఉపయోగించే ఆయుధాలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఆదివారం ఉదయం విద్యార్థులకు గ్రూప్ పరీక్షలను పోటీ నిర్వహిస్తున్నారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో సీఎల్ శ్రీనివాసరావు, మల్లికార్జునరావు, అక్కేశ్వరరావు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అక్టోబర్ 21 నుంచి 31 వరకు పోలీసులు సంబంధించిన అమరవీరుల వారోత్సవాల్ని నిర్వహించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న కొన్నిసార్లు వ్యాసరసన పోటీలు అవి నిర్వహించాం. ఈరోజు స్టూడెంట్స్కి అసలు పోలీస్ వెపన్స్ ఏంది, వెపన్స్ ఎలా ఉంటాయి, ఆ వెపన్స్ ఎలా యూజ్ చేస్తారు అవగాహన కల్పించడం, దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కావాలి పోలీసులతో, అది స్టూడెంట్స్ లెవెల్లో కూడా కావాలి, స్టూడెంట్స్లో కూడా కావాలి పోలీసులతో అనే ఉద్దేశంతో ఆఫీసర్లు ఇచ్చిన ఆదేశాలని ప్రతి ప్రశ్నించుకొని ఇవాళ కావాలి రూరల్ పోలీస్ స్టేషన్, కావాలి జలదంకి, పెట్రగుంట, వన్ టౌన్, టూ టౌన్, సిఐలు అయినటువంటి అక్కేశ్వరరావు, మల్లికార్జున, శ్రీనివాసరావు, ఎస్ఐలు కూడా వచ్చిన్నారు. అరుణ కుమార్ ఎస్ఐ గారు, మాలాద్రి ప్రతాప్ ఎస్ఐలు, వీళ్ళందరిని కూడా ఈ పిల్లల్ని తీసుకొచ్చి ఈ వెపన్స్ ఎలా యూజ్ చేస్తారు, ఇది యొక్క ఎలా ఎసరిటీ ఎంత, ఇది యొక్క డిస్టెన్స్ ఎంత ఫైర్ అవుతుంది, దానివల్ల జరిగే నష్టం ఏంది, ప్రయోజనం ఏంది అనేది కూడా చెప్తారు. ఆ చెప్తాని కోసం ఈరోజు అయితే యాక్చువల్గా ఇది బయట పెట్టాల్సిన ప్రోగ్రాం, పెద్ద ప్రోగ్రాం. ఈ పాజిటివ్ రిజల్ట్లో పిల్లల్ని ఎక్కువ మందిని గ్యాదర్ చేయడం మంచిది కాదన్న ఉద్దేశంతో కొంతమందిని సెలెక్టెడ్ బాయ్స్ని తీసుకొచ్చి ఇది కండక్ట్ చేస్తున్నాం. రేపు మార్నింగ్ 6 గంటలకి యూనిట్ రన్ పెడుతున్నాం మన టూ టౌన్ లిమిట్స్లో, విట్ కాలేజ్ దగ్గర నుంచి పిల్లలందరూ కూడా రావాలి. 6కి వస్తే 3 కిలోమీటర్స్, ఆ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లు కూడా ఇస్తాము. ఆ పిల్లలు కూడా చిన్న ప్రైజ్ ఫీజు కూడా ఉంటుంది. మార్నింగ్ వచ్చి పార్టిసిపేట్ చేయవలసింది. 6కి రేపు ఏర్పాటు చేస్తున్నాం. 6కి మన ఉదయగిరి బ్రిడ్జ్ అవతల డౌన్లో స్టార్ట్ చేసి 3 కిలోమీటర్స్ మార్క్ చేస్తాం. ఆ 3 కిలోమీటర్ల మధ్యలో అక్కడక్కడ ఫోర్స్ ఉంటుంది, పిల్లలు ఎలా పెరుగుతున్నారు, ఏదైనా ఇబ్బంది ఉందా అనేది చూస్తాం. ఆ 3 కిలోమీటర్స్ కంప్లీట్ అయినాక ఫస్ట్, సెకండ్, థర్డ్ వాళ్ళు మాత్రం పిల్లలకి ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. ఇది ప్రతి సంవత్సరం జరిగే ప్రోగ్రాం, ఇది ప్రతి సంవత్సరం ఇంకా చాలా గొప్పగా జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం ఉన్న పరిస్థితుల వల్ల కొంచెం సిస్టమేటిక్గా చేస్తున్నాం ఇది. దీంట్లో మీరందరూ కూడా రేపు మిత్రులు, మీడియా మిత్రులందరూ కూడా రేపు పాల్గొనాలని, రమ్మాలని ఆహ్వానిస్తున్నాం. అట్లాగని ఇక్కడ ఉన్న పిల్లలందరం కూడా మేము ఆహ్వానిస్తున్నాం, మీరందరూ కూడా తప్పకుండా పార్టిసిపేట్ చేయాలి. రేపు 6 గంటలకి మన అక్కడ ఒక అంతా ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది ప్రోగ్రామ్, హాఫ్ అన్ అవర్ మ్యాక్సిమం. అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. తప్పకుండా ఇప్పుడు ప్రతి వెపన్ గురించి మీకున్న డౌన్ ఉంటే, ఒకటి ఏంటంటే అక్కడ ఆ వెపన్ చూసిన తర్వాత ఆ పిల్లలు చేంజ్ అవుతూ ఉండండి, మళ్ళీ తిరిగి వస్తూ ఉండండి పిల్లలు మళ్ళా. అంటే ఒక లైన్ చూస్తే ఈ లైన్, సపోజ్ ఇక్కడ AK-47 ఉంది, ఆ AK-47 గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ పిస్టల్స్, రివల్వర్ ఇవి ఉన్నాయి, ఇవి తర్వాత అట్లా గ్యాస్, అట్లా వరుసలు తిరిగి రావడం అన్నమాట. తిరిగి ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోండి నిదానంగా, తొందర ఏం లేదు, నిదానంగా చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.